कार्यक्रम की मुख्य अतिथि मुनपल शाख मंत्रिवर्यु गौरवनी श्री केटी रामाराव गारी गौरव एंपी गारु रंजित रेड्डी गारी स्थानिक शासन सभ्यु सोदर प्रकाश गौड़ गारी एमएलसी गारु महेंदर रेड्डी गारी गौरव एमएलसी गारु वाणीदेवी गारी जिला परिषद चेयरमैन अनीता हरनाथ रेड्डी गारितो पाटु मणिकोंड मुनपल चेयरमैन नरेंदर गारी अदे विधंगा वैस चेयरमैन नरेंदर रेड्डी गारी स्थानिक कौन्सिलर्स की वेदिक मुंदु वेदिक पैन उन्न प्रजाप्रतिनिधुलंदरिकी एमडी गारिकी अधिकारुलंदरिकी कूडा पत्रिका सोदरुलंदरिकी नमस्कारालु तेलियजेस्तू कॉलनी नुंडि वच्चिन अंदरिकी कूडा नमस्कारालु चाला संतोषं ई प्रांतं दिनदिन अभिवृद्धि चेंदुतुन्न विषयं मनंदरिकी तेलुसु ए विधंगा अयिते डेवलप्मेंट अयिता उंदो जनाभा ए विधंगा पेरुगुता उंदो जनाभाकु अनुगुणंगा डेवलप्मेंट चेयालनेदि ई गौरव मुख्यमंत्री केसीआर गारि आलोचन दांट्लो भागंगा जीहेचएमसी एरियातो पाटु सराउंडिंग लो उन्न रिंग रोड लोपल उन्न एरियातो पाटु హెచ్ఎండీ ఏరియాను కూడా బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా ఎవర్ నియోజకవర్గం వాళ్ళు ఎవర్ జిల్లా వాళ్ళని మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మన నియోజకవర్గం మన ఏరియా మన లైన్ తీసుకోవాలని కాకుండా ఓవరాల్ గా 50 సంవత్సరాల వరకు మన హైదరాబాద్ సిటీలో డెవలప్‌మెంట్ ని బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ చేపట్టాలనేది ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. గతంలో కూడా మేము చాలా సార్లు వర్క్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో కూడా చూస్తున్నాం మణికొండనో లేకపోతే నార్సింగ్ లేకపోతే బండ్లగూడకు నీళ్లు తీసుకురావాలంటే జీహెచ్ఎంసీకి ఎక్క నుండి ఎట్లా ట్యాప్ చేయాలని చూసేవాళ్ళని తప్పిస్తే కెపాసిటీ ఏ విధంగా పెంచుకోవాలి ఎట్లా చేయాలని ఆలోచన గతంలో ఉండేది కాదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దూరదృష్టికి నిదర్శనం మన హైదరాబాద్ సంబంధించి ఒక రిజర్వాయర్ సెపరేట్ గా పెట్టాలని భవిష్యత్తులో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా హైదరాబాద్ కి మాత్రం ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ప్లానింగ్ చేయాలనేది मुख्यमंत्री गारु चेप्तू उंटारु आ दिशगा अडुगुलु वेस्तुन्ना मंत्री गारु केटीआर गारिकी प्रत्येकंगा धन्यवादालु एंदुकंटे वारु पर्फेक्ट प्लानिंग तो तीसुकोनि मुख्यमंत्री गारु इच्चिन डैरेक्षन् दृष्टिलो पेट्टुकोनि ई रोजु कार्यक्रमालु तीसुकुंटा उन्नारु जीहेचएमसी एरियातो पाटु रिंग रोड लोपल उन्न एरियातो पाटु हेचएमडी एरियालो उन्न संबंधिंचिनंता कूडा ई रोजु प्लानिंग वेसुकोनि भविष्यत्तुलो वाटर प्राब्लम राकुंडा ई रोजु 1200 कोट्ल रूपायलु इच्चिन गौरव मुख्यमंत्री गारिकी प्रत्येकंगा धन्यवादालु आ विधंगा పరిష్కరించడానికి ప్లానింగ్ చేసిన మంత్రి గారు కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతో పాటు హైదరాబాద్ గాని హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా ఒకటే ఏరియాగా బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనేది మీరందరూ చూస్తా ఉన్నారు. అంటే ఎక్కడైనా లింక్ ఉంటే కూడా రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ గతంలోకి ఇప్పటికి తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్లానింగ్ డెవలప్‌మెంట్ అవుతుంది అనేది మీరందరూ చూస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మంత్రి గారికి ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి ఎందుకంటే గతంలో ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు వస్తే చాలా గొప్ప అనుకునే వాళ్ళం కానీ ఈ రోజు 1200 కోట్ల రూపాయలల్లో 250 కోట్ల రూపాయలు రాజేంద్ర నియోజకవర్గం గనికే ఇచ్చారు చాలా గొప్ప పెద్ద అమౌంట్ ఇది అన్ని కూడా ప్రతి ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇంటింటికి నల్ల కనెక్షన్ అన్నారో ఊర్లల్లో గ్రామాలల్లోనేమో ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చున్నప్పుడు ఇక్కడ బాగా డెవలప్‌మెంట్ అయ్యి అపార్ట్మెంట్స్ వస్తా ఉన్నప్పుడు కాలనీలు డెవలప్ అవుతున్నప్పుడు అదే విధంగా బేస్ చేసుకొని గేటెడ్ కమ్యూనిటీ ఉంటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ తోని ఈ రోజు గేటెడ్ కమ్యూనిటీలే కూడా ఈ రోజు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ఒక మంచి పథకం తీసుకున్న మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ దీంతో పాటు నార్సింగ్ రింగ్ రోడ్ దగ్గర ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉండేది నార్సింగ్ దగ్గర దిగాలంటే ఇబ్బంది ఉండి ఎక్కడనో తిరిగి వచ్చేవాళ్ళం కానీ ఈ రోజు ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పబ్లిసిటీకి ఇబ్బంది లేకుండా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నార్సింగ్ ఏదైతే రింగ్ రోడ్ దగ్గర దిగడానికి ఎక్కడానికి పెట్టున్నారో మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే చాలా మందికి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది గతంలో రింగ్ రోడ్ వేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అడిగారు ఎక్కడ అప్ప దగ్గరికి పోయి ఎక్కాలే లేకపోతే గచ్చిబౌల్ దగ్గరికి పోయి ఎక్కాలే రింగ్ రోడ్ దగ్గర ఇక్కడ కూడా మాకు ఎక్కడానికి దిగడానికి ఉంటే బాగుంటుందని చెప్పినారు అది చేస్తున్నందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది ఒకటి మాత్రం వాస్తవం ముఖ్యమంత్రి గారు మన హైదరాబాద్ సిటీని దేశంలోనే ఎక్కడ ఏ టౌన్ కు లేని ప్రాధాన్యత వచ్చేటట్టు చేయడం జరుగుతుంది అన్ని ఒకేతే అయితే 24 అవర్స్ పవర్ గాని డ్రింకింగ్ వాటర్ గాని ఇవి రెండు చాలా బేస్ చేసుకొని పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతా ఉన్నారు గతంలో మనం చూసినాం సమ్మర్ వచ్చిందంటే పవర్ కట్ ఉండేది కానీ ఈ రోజు అలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ సిటీలో కూడా 4 అయ్యిందంటే చాలు మధ్యాహ్నం పవర్ కట్ అనేది మనకు కనిపించేది కానీ ఈ రోజు ఆ ఇబ్బంది లేకుండా 24 గంటల పవర్ తో పాటు ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమానికి మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మంత్రి గారికి ఎందుకంటే హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ ఏరియానంతా కూడా బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ చేస్తున్న
गौरव मंत्री गारु प्रत्येक अभिनंदन ఈ కార్యక్రమాన్ని వీరేం తొందరలో స్పీడ్ అప్ లో పూర్తి చేసి ప్రజలకు అందించడానికి అందరం కూడా కలిసి పని చేద్దాం.